वेलकम बैक लोटस पॉइंट जगन निवास विजयम दीक्ष कोनसागुतोंदी दीनिकि संबंधिंचिन लेटेस्ट अपडेट्स मा प्रतिनिधि रहना अडिगि तेलुसुकुंदाम रहना चेप्पंडि प्रस्तुतं लोटस पॉइंट दग्गर परिस्थिति एंटि एवरैना पार्टी कार्यकर्तलु वीळ्ळु अक्कडिकि चेरुकोने अवकाशं एमैना कनिपिस्तोंदा अलाने पोलीसुलु भद्रत एटुवंटि भद्रतनि एर्पाटु चेशारु परप्रसाद लोटस पॉइंट जगन निवास दर वैएसआर कांग्रेस पार्टी अध्यक्ष जगनमोहन रेड्डी अरेस्ट नेपथ्य आये कुट सभ्यु मुख्य पार्टी गौरव अध्यक्ष विजय विजयम अदे विधि इतर कुट सभ्यु इंटे निरस दिगे निरस नित्रि को इपड़ विजयम अदे विधि जगन सोदरी शर्मिल अदे विधि भार्य भारती इतर कुट सभ्यु निरस दीक्षुम इपू मैसूर रेड्डी अदे विधि इतर नायक वी వీళ్ళని పరామర్శించడం జరిగింది. అయితే ఈ చుట్టుపక్కల ఎవరు లోటస్ పాయింట్ చుట్టుపక్కల కార్యకర్తలు ఎవరు పెద్ద ఎత్తున మోహరించకుండా పోలీసులు పగడ్బందీగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎవరిని కూడా ఐడి కార్డు లేకుండా కేవలం మీడియా ప్రతినిధులు లేదంటే పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు మాత్రమే లోపలికి అనుమతిస్తా ఉన్నారు. ఎవరిని దరిదాపులకు వచ్చే పరిస్థితి పోలీసులు కల్పించలేదు. అదేవిధంగా విజయమ్మ మరికొద్ది సేపటి వరకు అంటే మధ్యాహ్నం వరకు కూడా బహుశా దీక్ష కొనసాగించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి భార్య భారతి అదేవిధంగా సోదరి శర్మిల వీళ్ళిద్దరు కూడా కొద్దిసేపటి క్రితం గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడి రావడం జరిగింది. అయితే తదుపరిగా పార్టీ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది అనేది నిర్ణయించుకోవడానికి పార్టీ కేంద్ర కార్యవర్గం మరికొద్దిసేపట్లో 10:30-11 గంటల ప్రాంతంలో పార్టీ కార్యాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనేది నిర్ణయం తీసుకుంటారు. దీంతో పాటు అటువైపు జగన్మోహన్ రెడ్డిని 10:30-11 గంటల ప్రాంతంలో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఆ పరిణామాలు నేపథ్యం కూడా తీసుకుని సాయంత్రం బహుశా విజయమ్మని ప్రచారానికి కూడా తీసుకెళ్ళ ప్రచారం బాధ్యతలు ఈ రోజు నుంచే మొదలుపెట్టే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గం నుంచి సమాచారం అందుతుంది. అయితే ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఈ ప్రచార యాత్ర కొనసాగించాలనే దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది. మనతో పాటు పార్టీలోన కీలక సభ్యురాలు కీలక నాయకురాలు శోభా నాగిరెడ్డి ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. సో ఇప్పుడు నిన్నటి నుంచి దీక్షలో కూర్చుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అరెస్ట్ అప్రజాస్వామికం చెప్తాను, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ క్యాడర్ అరెస్ట్ అయి ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ గాని తెలుగుదేశం పార్టీ గాని కేవలం ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఉధృతిని తట్టుకోలేకనే ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు దాదాపుగా 9 నెలల నుంచి నడుస్తూ ఉంటే కేవలం ఉప ఎన్నికలు ఒక 10 రోజులు ఉండాయనంగా హడావిడిగా తీసుకుని వచ్చి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విదేశాల్లో లేరు, ఇంకెక్కడో దూరంగా కూడా లేరు, ప్రజల మధ్యన ఉన్నారు. ఉప ఎన్నికల తర్వాత వస్తారని చెప్పి సిబిఐకి లెటర్ పెట్టినా కూడా ఆ లెటర్ను కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోకుండా అంత నిర్దాక్షిణంగా, అంటే ఇదంతా కూడా ముగ్గురు కలిపి ఈ రోజు సిబిఐ వేరు కాంగ్రెస్ వేరు తెలుగుదేశం వేరు కాదు, ముగ్గురు ఒకటిగానే కుట్రలు పన్నారు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు గత 4-5 రోజుల నుంచి ముందే చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, పలాను రోజుకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని ఆయన ముందే చెప్పడం జరిగింది. ఈరోజు పార్టీలో కానీ ప్రజల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. బహుశా చంద్రబాబు నాయుడు గారికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని ముందే ఊహించి మహానాడు కూడా వాయిదా వేసుకున్నాడేమన్నటువంటి అనుమానాలు కూడా ఈరోజు ప్రజల్లో ఉన్నాయి. సో విజయమ్మ ఇప్పుడు పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా అదేవిధంగా గతం నుంచి చెప్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు తన గనక ఏమైనా అరెస్టు గారా జరిగితే కనుక విజయమ్మ ప్రజల్లోకి వెళ్తారని దీనికి సంబంధించి ఏమన్నా నిర్ణయం తీసుకున్నారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేస్తారని ఇదైనటువంటి పరిస్థితి వస్తుందని సడన్ గా ఊహించలేదు. అయినా కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మానసికంగా చాలా బలంగా ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మానసికంగా మరింత బలోపేతంగా ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ఈ పార్టీ పరిస్థితి గురించి ఇంకో దాని గురించి ఎవరు ఆలోచించేటువంటి పరిస్థితులలో లేరు. ఖచ్చితంగా విజయమ్మ గారు పార్టీ బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా బయటకు వచ్చేంత వరకు పార్టీ బాధ్యతలను విజయమ్మ గారు తప్పకుండా స్వీకరిస్తారు. సో ఇది పార్టీకి సంబంధించి చెప్తున్నారు. ఖచ్చితంగా మరి కొద్దిసేపట్లో పార్టీ కార్యవర్గ సమావేశం తర్వాత కీలకమైన నేతలు నిర్ణయం తీసుకుంటారని చెప్తా ఉన్నారు. ఓకే.